हाय व्यूअर्स, वेलकम टू माय चैनल। ई रोज़ रेसिपी सिंपल गा चिकन करी एला चेयालो तेलुसुकुंदामु। चिकन करी चाला वेरैटीस उन्नाई, इला ओकसारी ट्राई चेयंडी, मीकु नच्चुतुंदी प्लीज मा चैनल नी सब्सक्राइब चेसी अलागे पक्कने उन्न बेल सिंबल नी एक्टिवेट चेयडम मर्चिपोकंडी। इप्पुडु रेसिपी लोकि वेल्लिपोदाम। पेस्ट रेडी चेसुकोवाली। इला मिक्सर लो अल्लम चिन्नदी मुक्कलुगा इला वेसुकोवाली। అలాగే తెల్లబాయలు 7-8 అలా వేసుకుంటున్నాను। మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా చాలండి। అలాగే తరిగిన టమాటాలు 2 వేసుకొని, తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోవాలి। అలాగే పచ్చిమిర్చి 2 లేదా 3 వేసుకొని, ఈ పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది। అలాగే 4 లవంగాలు వేసి, దాల్చిన చెక్క 4 చిన్న ముక్కలు వేసి, ఇలాచి 2 వేసి, అలాగే జీడిపప్పు 8 అలా వేసుకున్నానండి। కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి అన్ని ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ నూనె వేసి కాగాక లవంగాలు 4 వేసి, దాల్చిన చెక్క 2 చిన్న ముక్కలు వేసి, అలాగే తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి। ఉల్లిపాయ కొంచెం తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి। అలాగే మరో 1 నిమిషం పాటు వేగనివ్వాలి। కొంచెం రంగు మారేంత వరకు, చూసారు కదండి కొంచెం రంగు మారుతుంది, అందులో ఒక టమాటా వేసుకోండి, మరో 1 నిమిషం పాటు వేగనివ్వాలి। అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి మరో 1 నిమిషం పాటు మగ్గనివ్వండి। అందులో కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర వేసి మరో 2 నిమిషాల పాటు ఇలా టమాటా బాగా మెత్తపడేలాగా మగ్గనివ్వాలి। ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి, మరో 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి। పచ్చి వాసన పోయేంత వరకు, అంటే నూనె పైకి కనిపించేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి। ఇలా బాగా వేగించుకున్నాక అప్పుడే ఈ చికెన్ కర్రీకి టేస్ట్ వస్తుంది। ఇందులో చికెన్ 1/2 కిలో తీసుకున్నాను, అది శుభ్రం చేసి వేసుకోవాలి। మరో 1 నిమిషం పాటు ఆ మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలి। అందులో కారం 1 స్పూను, ధనియా పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను వేసి మరో 1 నిమిషం పాటు అంతా కలిసేలాగా వేగనివ్వండి। ఇప్పుడు మూత పెట్టి 5-7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వదిలేయాలి। అప్పుడే ఆ చికెన్కి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ముక్కలకి పట్టి ఉడికిపోతుంది। టోటల్గా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మీకు సరిపడా వాటర్ పోసుకోవాలి। నేను 1.5 గ్లాస్ అలా పోసుకున్నానండి। ఆ మిశ్రమాన్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి। ముందుగా ఆనియన్స్ వేగడానికి సాల్ట్ కొంచెం వేసాను, ఇప్పుడు చూస్ వేసుకోవాలి। ఇప్పుడు మరో 1 నిమిషం పాటు అంతా కలిసేలాగా కలుపుకోవాలి। చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉందో। నాకైతే ఈ చికెన్ కర్రీ పూరిలోకి చాలా ఇష్టంగా తింటాను। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి। ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయండి, నూనె పైకి తేలేంత వరకు। ఇప్పుడు మూత తీసి చూడండి, చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉందో। సూపర్ టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయ్యింది। అంతే వ్యూస్, మీకు అందుబాటులో ఉంటే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను। మరో 1 నిమిషం పాటు కలుపుకొని సర్వ్ చేసుకోండి। ఇది ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది। బగారా రైస్ వేడి అన్నంలోకి, సంగటి పూరి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నమస్తే।